లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కేసీఆర్ గురించి ప్రస్తావించినట్లు జరిగిన ప్రచారాన్ని ఎమ్మెల్సీ కవిత న్యాయవాది మోహిత్ రావు ఖండించారు. కవిత బెయిల్ కోసం జరిగిన వాదనల్లో ఈడీ కేసీఆర్ గురించి ప్రస్తావన జరిగినట్లు కొన్ని న్యూస్ ఛానళ్లలో ప్రసారం కావడంపై వివరణ ఇచ్చారు. కోర్టులో ఈడీ న్యాయవాదులు ప్రస్తావించింది మాగుంట రాఘవరెడ్డి తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని స్పష్టం చేశారు. శ్రీనివాసులు రెడ్డిని గురించి ప్రస్తావిస్తే దాన్ని కేసీఆర్కు అన్వయించి వార్తలు ప్రసారం చేయడం సరికాదన్నారు. రాఘవరెడ్డి తండ్రి శ్రీనివాసులు రెడ్డి అంటూ ఈడీ చేసిన వాదనలను కవిత తండ్రి కేసీఆర్ అని మీడియా తప్పుగా అన్వయించిందన్నారు. ఆయన గురించి వచ్చిన ప్రస్తావనలో ఈడీ ఆర్గ్యూ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పేరు కూడా ఎక్కడ రాయలేదు. మీరు చూడొచ్చు, ఇదంతా ఎక్కడ రాయకుండా తప్పుడు సమాచారం వస్తుంది, తప్పుగా న్యూస్ ఛానల్స్లో రిపోర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ టోటలీ మిస్లీడింగ్. తన పేరు ఎక్కడ లేదు. దిస్ ఈజ్ విత్ ఎవిడెన్స్. 2 డేస్ కింద ఈడీ ఫైల్ చేసిన కౌంటర్ ఇది హైకోర్టులో. సో రిక్వెస్ట్ ఆల్ మీడియా ఛానల్స్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ పోస్టింగ్ ఆల్ దిస్ న్యూస్. ఇటువంటిది ఏమి కోర్టులో జరగలేదు. సో తప్పు సమాచారం ఇవ్వకండి, ఆలోచన తప్పుదోవ పట్టి ఇవ్వకండి. తండ్రి చేశారు అది రాఘవ మాగుంట వాళ్ళ ఫాదర్కి అదే చూపించాను మీకు. రాఘవ మాగుంట స్టేట్మెంట్లో మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేసిన అన్నారు. సో ఇట్ ఈస్ రాఘవ మాగుంటాస్ ఫాదర్ ఇస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. రాఘవ తను చెప్పాడు తన స్టేట్మెంట్లో, నేను మా ఫాదర్కి ఇంట్రడ్యూస్ చేశాను వీళ్ళందరినీ అన్నాడు. సో ఇది తప్పుదోవ పట్టిస్తున్నారు. వారి పేరు ఎక్కడ రాలేదు, కేసీఆర్ గారి పేరు ఎక్కడ రాలేదు. ఐఎమ్ అగైన్ మేకింగ్ ఇట్ వెరీ క్లియర్. కేసీఆర్ అధికారిక నివాసంలో మీటింగ్ జరిగిందన్న ఎక్కడ లేదండి. మీకు టోటల్ ఈడీ రిప్లై ఇస్తాను. దెర్ ఇస్ నో సింగిల్ వర్డ్ అబౌట్ దట్. వాళ్ళు అది ఆ న్యూస్ ఛానల్లోకి ఎలా వచ్చినా కూడా ఆశ్చర్యంగా ఉంది. కోర్టులో నేను ఉన్నాను వాదనలు అయ్యేటప్పుడు, నేను కోర్టులోనే ఉన్నాను మొత్తం. ఎక్కడ కూడా కేసీఆర్ గారి పేరు రాలేదు. దిస్ ఇస్ జస్ట్ నథింగ్ బట్ మడ్ స్లింగింగ్. ఆయన మీద బురద చల్లే ప్రయత్నం ఇదంతా. ఇక్కడ మీరు పైన చూస్తే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆయన గురించి